ఏరే జనాలు చంద్రబాబుకి బెమ్మరథం పడుతున్నారా అంటున్నాడు సుడిగాలి నాయుడు. రెస్ట్ లేకుండా కష్టపడుతున్న బాబుని ఆడిపోసుకుంటే నాశనం అయిపోతారన్నట్టు శాపనార్థాలు పెడుతున్నాడు నాయుడు. అంతెందుకు ఫీల్ అవుతున్నాడో చూద్దాం. సుడిగాలి వచ్చేస్తుంది, జాగ్రత్త. గెలిచి ఉంటే మినిస్టర్ అయ్యేవాడివి, నీ కర్మేటా గాలుద్ది అనుకోలా. ఈ పాపానికంతా కూడా కారణం మీరే. ఒరే, ఆడలేక మధ్యలోడని నేనేం చేశానాయుడు? రాష్ట్రాన్ని రెండుగా విభజించిన నాయకులు మీరు. ఏడ్చి ముఖం కడుక్కున్నట్టుంది, అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు? ఆ రోజు ఎందుకు మీరు సోనియా గాంధీ గారి ఇష్టం, ఆమె ఏమి చెప్తే మేము వింటాం, అమ్మ కొద్ది పెట్టాము అమ్మ కొద్ది పెట్టాము అని అసెంబ్లీలో ఎన్ని పర్యాలు మీరు మాట్లాడారు, బయట ఎన్ని పర్యాలు మాట్లాడారు? అప్పుడు తల ఊపిన వాళ్ళకి ఇప్పుడు తల ఆడబెట్టుకోవాలో అర్థం కావడంలే. 13 జిల్లాలకి ఏపీకి ఘోరాతి ఘోరమైన అన్యాయం చేసి మీరు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. నిపాసు గాల. అప్పుడు సరే అన్నందుకు సత్యదాకా నోరెత్తద్దంటే ఎట్టా? 5 లక్షల కోట్లు ఉంది, దాన్ని సాధించాలంటారు, ప్రత్యేక హోదా అంటున్నారు. కులుక్కుంటా కూసుంటే కుదరదు, గెలిపించింది ఎందుకు అనుకున్నావు? ప్రత్యేక హోదా బిల్లులో ఎక్కడ కూడా లేదు, పెట్టనే లేదు. వడ్డమ్మా బడవా, ఇట్టా ప్లేటు పెరాయిస్తారని అనుకోలా. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రోజు మీరు నీతులు చెప్తున్నారు, మేము సాధిస్తామంటున్నారు. మీతో అయ్యేటట్టు లేదని కోటి సంతకాల ఉద్యమం స్టార్ట్ చేశారు చూడలా? టీడీపీ బీజేపీలు తోడు దొంగలంట, మేము ఆ తోడు దొంగలు. చూడటానికి మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్, వెనకాల ఏముందో నాకు తెలియదు. పచ్చలకలు ఉన్న వాడికి దేశం అంతా పచ్చగా పడుతుందంట. మీకు మాత్రం మీ జెండా రంగులోనే కనిపిస్తాయేమో. ఏమండి బిల్లు పెట్టింది ఎవరండి? సుశీల్ కుమార్ సింధే హోమ్ మినిస్టర్. తయారు చేసింది ఏమండి? జయరాం రమేష్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. వాడు 3 రాజ్యసభలో మెంబర్లు ఉన్నారు. ఉంటే వాళ్ళని శకభజం చేయమంటావా? బీజేపీ పెట్టే బిల్లులంతా కూడా తిరస్కరిస్తున్నారు, కాంగ్రెస్ మెజార్టీ ఉంది కాబట్టి. ఎందుకు మీరు నిలదీయరాడా? కోరలు బీకేసిన పాములు లాంటోళ్ళు, వాళ్ళు బుస్సు బుస్సు మని లేస్తారని అట్ట అనుకున్నావు? సోనియా గాంధీ కొడుకు లోక్సభలో సభ్యులు. మీరు పోయి సోనియా ఇంటి ముందు పోయి ధర్నా చేయండి, అమలు నిరాహారం చేయండి. ఒరే, స్టేట్ లో మీరు, సెంటర్ లో బీజేపీ, మధ్యలో ఏరే వాళ్ళు కడుపు మార్చుకోవాలా? పొట్టి శ్రీరాములు గారి మాదిరిగా ప్రాణ త్యాగాలు చేయండి ఈ రాష్ట్రానికి చేసిన కీడు పరిహారం కోసం. అంతేగాని చంద్రబాబు నాయుడిని సాధించలేదని చెప్పి విమర్శించడం తప్పు. సింగపూర్ కోసం పొలాలన్నీ లాక్కుంటున్నారంట, ఆడ గొడవ గొడవకుంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తుండూరుకు పోతే బ్రహ్మరథం పలికారు. కొన్నోళ్లు కుదరదంటున్నాయిగా. ఆయన పేరుతో కూడా గుడి కట్టారు. ఒరే, మోడీకే అనుకున్నా, మీ సారుకు కూడా కట్టారా? ఏడో చెప్పు, ఎళ్ళో కొబ్బరికాయ కొట్టొస్తా. ఫ్లెక్సీలు పెట్టారు దేవుడిగా, ఈ ప్రాంతానికి దేవుడు ఆయన. నీలాంటోడు అమ్మిడి లేక ఇట్లాంటి పొగడతలు ఎన్ని మిస్ అవుతున్నాడో మీ సారు. 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఉన్న ఎకరా ఈ రోజు కోటి నుంచి 1.5 కోటి అయింది, అదే చాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం అయింది అంటున్నారు కొంతమంది. ఆడ రాజధాని కట్టడం మీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రావడం మీకు ఇష్టం లేదు. అందరినీ ఒప్పిస్తే ఆ లెక్క ఏరే, అట్టా జరగడంలే. సీక్రెట్ బ్యాలెట్ పెట్టారంట అక్కడ తుళ్ళూరులో. పెట్టేయమను, పక్కోళ్ల నుంచి బస్సుల్లో దోలి గుద్దేయచ్చు. సీక్రెట్ బ్యాలెట్ కాదు, ఏ బ్యాలెట్ అన్నా పెట్టండి, మెజార్టీ ప్రజలు అక్కడ క్యాపిటల్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎవరు ఏమన్నా అనుకోని ప్రతిపక్షాలన్నీ ఒకటైతే మీకు చికాకే. అద్భుతమైన పనులు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనకి సీక్రెట్ బ్యాలెట్ కాదు, సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే తిరుపతి ప్రజలు బ్రహ్మరథం పలికారు. ఒకళ్ళు సంతకాలు, ఇంకొకళ్ళు దీక్షలు, రాజధాని విషయంలో రచ్చరచ్చే. కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి రెండు తోడు దొంగలుగా కలిసి నిరాహార చర్యలు చేయడం, పాదయాత్రలు చేయడం, అదేవిధంగా భరోసా యాత్రలు చేయడం, దీక్షలు చేయడం. ఒకళ్ళు శంపల్ నివిరితే ఇంకొకళ్ళు ఈపు సవరదేస్తారనుకుంటా. రైతు భరోసా యాత్ర కదా అని చెప్పేది, కార్యకర్తలకు భరోసా యాత్ర. వాళ్ళని ఎందుకు ఓదార్చడం? ఆయన ఇంకా జైలుకు పోతాడు, ఈ పార్టీ ఉండదని చెప్పని వాళ్ళంతా కూడా వేరే పార్టీలో చేరిపోతున్నారు కాబట్టి మనం మన స్ట్రెంగ్త్ చూపిస్తే వాళ్ళు నిలుస్తారు మన పక్క అని మీ కార్యకర్తల భరోసా యాత్ర పెట్టుకోండి తప్ప ఇంకోటి కాదు. ఎవరికి శాతనైంది వాళ్ళు చేస్తారు, కానీ
ఫైనల్ గా ఏమన్నా ఉంటే చెప్పేసుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మంచి పని అప్రిషియేట్ చేయండి, చంద్రబాబు నాయుడికి సపోర్టింగ్ గా ఉండండి. అబ్బో ఏమో అనుకున్నా, నీ కాడ చాలా మ్యాటర్ ఉందన్నో. సద్విమర్శలు చేయండి, కుయుక్తులు చేయొద్దండి, తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. అట్టగేలే, ఇంత పెద్ద మనిషి నువ్వు చెప్పాక వినకుండా ఆడికి పోతారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, సిటీకి అన్నారలో వచ్చేస్తా.